దేవుడు లోకమును ఎంతు ప్రేమించెను. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి రక్షింపబడుతుము. ప్రియ స్నేహితులారా, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణ, వ్యాధుల నుండి స్వస్థత, మానసిక నెమ్మది పొందగలరు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు, ఫోన్ నంబర్ 8099066886. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభు, మన పాపముకు దూరుడే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి మరొక ఎపిసోడ్ ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నాకు దొరికినందుకై ఆయన ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచే విశేషమైన 100 ప్రార్థనలను మనం ధ్యానిస్తున్నాం. ఈ కడవరి దినాల్లో ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవలసిన అవసరత, ప్రార్థనా జీవితాన్ని పెంపొందింపజేసుకోవలసిన బాధ్యత దేవుని పిల్లలంగా మన మీద ఉంది. ఒక క్రైస్తవుడు తన ప్రార్థనా జీవితంలో ఓడిపోతే మిగిలిన ఆధ్యాత్మిక జీవిత అనుభవాలన్నిటిలోనూ నిష్ఫలుడిగా మారిపోతాడు. కనుక మన ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకుందాం. ప్రతి ఎపిసోడ్ను చూడండి, ఏ ఎపిసోడ్ను మిస్ కావద్దు. దేవుని వాక్యాన్ని వినండి, ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకోండి. ఆ దిశగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కరుణా సంపన్నుడు అయిన మా యేసయ్య, మీకు వందనాలు. మా ప్రార్థనా జీవితాన్ని బలపరచడానికి విశేషమైన 100 ప్రార్థనలను మేము ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా, మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. మీరు మంచి బోధకుడు. మీకంటే మంచి బోధకుడు ఎవరున్నారు నాయన? మీరు మాతో మాట్లాడండి. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన నీ పిల్లలందరినీ ఆశీర్వదించండి. వారి జీవితంలో ఉన్న కష్ట నష్టాలను, సుఖదుఖాలన్నిటినీ మీ స్వాధీనపరుచుకొని మేలు కలుగుటకై వారికి సమస్తమును జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలను మీరు దయచేయమని, సమృద్ధిని అనుగ్రహించమని, శాంతి, సమాధానం, రక్షణ, ఆశీర్వాదం నీ ప్రజలకు దయచేయమని. ఇదిగో నీ ప్రజలైన వారందరూ మీరు త్వరగా రాబోతూ ఉండగా మీ రాకడ కొరకు సిద్ధపడే కృపను దయచేయమని మా ప్రభును రక్షకుడు యేసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను, ఒకదానిని ఎడమచేతను పట్టుకుని నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను, దానిలోనున్న జనులందరి మీదనూ పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క
జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలకు అధిపతిగా నుండెను. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో సంసోను చేసిన ప్రార్థన మనం గమనించాం. 100 విశేషమైన ప్రార్థనలను ధ్యానిస్తున్న మనం ఈ ఎపిసోడ్లో 9వ ప్రార్థనగా సంసోను చేసిన ప్రార్థనను ధ్యానం చేద్దాం. ఆనాడు సంసోను చేసిన ఈ ప్రార్థన మన ప్రార్థనా జీవితం అంతటికీ గొప్ప హెచ్చరికగా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28 నుండి 31 వరకు ఉన్న ఈ లేఖన భాగంలో సంసోను ప్రార్థన చేస్తూ, దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము అని ప్రార్థించాడు. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని ప్రార్థన చేశాడు. ఈ ఒక్కసారికి మాత్రమే నన్ను బలపరచు దేవా అని సంసోను మొరపెడుతూ ఉన్నాడు. మరి దేవుడు తనను బలపరిచిన ప్రతిసారి అతడు ఏం చేశాడు? దేవుడు తనకు శక్తినిచ్చి ఆత్మబలాన్ని ఇచ్చిన ప్రతిసారి అతడు తన స్వార్థం కోసం, శరీరేచ్ఛల కోసం దేవుని బలాన్ని ఉపయోగించాడు. తన ప్రార్థన ఇప్పుడు తన జీవిత చివరి దశలో చేస్తూ ఉన్నప్పటికీ ఈ ప్రార్థనను కూడా తన స్వార్థం కొరకే చేశాడు. సంసోను జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అతడు కారణజన్ముడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పుట్టినవాడు. తరతరాలుగా ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉండి వారిని బాధింపజేస్తున్న ఫిలిస్తీయులను నశింపచేయడానికి పుట్టిన బలాఢ్యుడు సంసోను. కానీ విచిత్రం ఏమిటంటే, దేవుని ప్రజలను బాధిస్తున్న శత్రువులను నశింపచేయడానికి పుట్టిన సంసోను ఆ శత్రువుల చేతికే చిక్కి తాను మరణదశలో ఉండగా వారితో కూడా కలిసి చనిపోవడానికి ఈ ఒక్కసారికి మాత్రమే నాకు శక్తినివ్వు దేవా అని ప్రార్థించే దయనీయమైన స్థితికి దిగజారిపోయాడు. దేవుని పిల్లలారా, ప్రార్థనా జీవితం ఎంత ప్రశస్తమైనదో తెలుసా? ఈ లోకంలో ఎన్నో భయాలు, సమస్యలు, కీడులు, నష్టాలు మనల్ని వెంటాడుతున్నప్పుడు ధైర్యంతో దేవుని కృపాసనం దగ్గరకు వెళ్ళి, దేవా, నాకు సహాయం చేయండి, మీ శక్తిని నాకు ఇవ్వండి, జయ జీవితాన్ని నాకు దయచేయండి అని ధైర్యంగా ప్రార్థించగలిగిన సత్తా, ఆ భాగ్యం దేవుని పిల్లలమైన మనకు మాత్రమే ఉంది. అయితే అలా ధైర్యంగా ప్రార్థించాల్సిన సంసోను, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ ఒక్కసారికి నీవు నాకు శక్తినిస్తే ఈ ఫిలిస్తీయులను చంపేస్తాను, వారితో పాటు నేను కూడా చనిపోతాను అని దేవునిని బతిమాలే స్థితికి దిగజారిపోయాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో జన్మించిన ఈ సంసోను దేవుని ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చలేకపోయాడు. 20 సంవత్సరాలు దేవుని ప్రజలను పరిపాలించిన ఈ అధిపతి ఆ ప్రజలను శత్రువుల నుండి విడిపించడంలో పూర్తిగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా బలహీనుడయ్యాడు. బలహీనమైన స్థితిలో తాను మరణించాడు. తన మరణ సమయంలో చేసిన అతని బలహీనమైన ప్రార్థన మన ప్రార్థన జీవితాలకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. బలాఢ్యుడైన సంసోను మిక్కిలి బలహీనుడై శత్రువు చేతికి చిక్కినవాడై దేవుని ఎదుట ధైర్యంగా ప్రార్థించడానికి అతడు అర్హత లేనివానిగా కేవలం ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా,
అని బ్రతిమాలుకునే స్థితికి దిగజారిపోవడానికి కారణాలేంటి? సంసోను జీవితం మన ప్రార్థనా జీవితాలకు ఒక గొప్ప హెచ్చరికగా ఉంది. మొదటి కారణాన్ని పరిశీలన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదివితే, తిమ్నాతులో ఒక ఫిలిస్తీయ కుమార్తెను చూచిన సంసోను ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. తల్లిదండ్రులు వద్దని వారించిన ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. అలాగనే న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యాన్ని గమనిస్తే, ఆ దినములలో ఇశ్రాయేలులో ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను అని వ్రాయబడింది. బాగా గమనించండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యంలో సంసోను అంటున్నాడు, నా ఇష్ట ప్రకారం మీరు చెయ్యండి అని తల్లిదండ్రులతో చెప్తున్నాడు. అలాగే 17వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంది, ఆ ప్రజలంతా తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు అని. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని గమనిస్తే, ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఒక చక్కని మాట ఉంది. ఏమని? మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వాక్యం, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని. దేవుని పిల్లలరా, దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టిన సంసోను తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం ప్రారంభించాడు. దేవుని చిత్తాన్ని జరిగించాల్సిన సంసోను తన చిత్త ప్రకారం తన ఇష్ట ప్రకారం జీవించటం ప్రారంభించాడు. ఇది అతని పతనానికి మొట్టమొదటి అడుగు. అతని ప్రార్థనా జీవితం, అతని ఆత్మ సంబంధమైన బలం, దేవుని ఉద్దేశాన్ని అతడు నెరవేర్చకుండా అతడు విఫలమైపోవడం, ఇవన్నీ ఈ మొదటి అడుగుతోనే ప్రారంభమయ్యాయి. మన జీవితంలో దేవుని చిత్తాన్ని కాకుండా మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, అప్పుడే మన ఆధ్యాత్మిక పతనం భౌతికమైన శ్రమలకు ప్రారంభం జరిగింది, జరుగుతుంది అని మనం గమనించాలి. వాక్యానుసారమైన మారు మనసు పొంది ఈ లోకంలో దేవుని సాక్షులుగా రక్షణ పొందిన విశ్వాసులుగా కొనసాగుతున్న మనం, ప్రతిదినం ప్రార్థన ద్వారా మన ప్రభుతో మాట్లాడుతున్న మనం, ఆయన ఇష్టాన్ని కాకుండా పరలోక తండ్రి చిత్తాన్ని కాకుండా మన ఇష్టాన్ని జరిగిస్తూ మన సొంత ఆలోచనల ప్రకారం బ్రతకటం మనం ప్రారంభించినప్పుడు మన ఆధ్యాత్మిక పతనం, భౌతిక జీవితంలో శ్రమ దినాలు అప్పుడే ప్రారంభమయ్యాయని గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రతివాడు తన సొంత ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఆ ప్రజలలో ఒకని వంటి వాడైపోయాడు సంసోను. తన ఇష్ట ప్రకారం తన సొంత ఆలోచన ప్రకారం తాను జీవిస్తూ అతడు దేవుని చిత్తములో నుండి వైదొలగిపోయాడు. ఈ రోజున సంసోను ప్రార్థనా జీవితం మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. ఈ దినాల్లో అనేక మంది విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థనల్లో తమ సొంత ఇష్టాలకు తమ సొంత కోరికలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. భూ సంబంధమైన అవసరతల కొరకు, శరీర సంబంధమైన అవసరతల కొరకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రార్థనా జీవితంలో ఎక్కువ సమయం ఈ భూమి మీద తమకున్న అవసరతలను అడగడానికే కేటాయిస్తూ ఆత్మ సంబంధమైన దేవుని వాక్యానుసారమైన సంగతులను ప్రక్కన పెడుతున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తమ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే పనిలో అనేక మంది ప్రార్థించే వ్యక్తులున్నారన్నది వాస్తవం. మరొక కారణాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు. సంసోను
ఒక సింహపు కళేబరాన్ని తాకి అందులో నుండి తేనెను తీసుకున్నాడు. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను చేత పట్టుకోవటం మనం చూస్తాం. ఏడు నిరవంజి చువ్వలతో తనను బంధించమని దలీలాతో చెప్పటం చూస్తున్నా. సంసోను తన నాజీరు వ్రతాన్ని నిర్లక్ష్యం చేయడం మనం చూస్తున్నాం. అతడు పుట్టిన సమయంలోనే దేవుడు నాజీరు చేయబడిన వ్యక్తిగా అతడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చెప్పాడు. ఇక్కడ చూడండి, సంసోను తన ప్రత్యేకతను విడిచిపెట్టాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. ఎందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పవిత్రమైన రక్తంతో మనల్ని కడిగి రక్షణ పొందిన వారంగా రాజులైన యాజక సమూహంగా ఆయన మనల్ని చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సంసోను చచ్చిన వాటిని ముట్టి దేవుని శత్రువులు జీవం లేని ఫిలిస్తీలతో సహవాసం ప్రారంభించి తాను బలహీనుడై బలహీనమైన ప్రార్థనా జీవితంలోకి దిగజారిపోయాడు. ఈరోజు మనం కూడా నిర్జీవమైన చచ్చిన లోక సంబంధమైన ఆచారాలను సాంప్రదాయాలను వాక్య విరుద్ధమైన పద్ధతులను మనం అనుసరించినట్లయితే సంసోను వలె మిక్కిలి బలహీనమైన స్థితికి దిగజారిపోతామని జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. తన కుమారుడైన యేసు రక్తముతో మనల్ని ప్రత్యేకపరిచాడు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి మనం వచ్చాం. లోకస్తులు చూస్తున్నట్లుగా ముహూర్తాలను చూసుకొని ఆచారాలను అనుసరించడానికి, సాంప్రదాయాలను పాటించడానికి, వాక్యము ఏది చేయవద్దని చెబుతుందో వాటిని చేయడానికి మనం పిలువబడలేదు. మనం ప్రత్యేకత కలిగిన వారము. ప్రార్థనా జీవితం ఎంతో శ్రేష్టమైనది. ఒకరోజు మన కొరకు రాబోతున్న వరుడైన యేసుక్రీస్తు ఎదుట మనల్ని నిలబెట్టడానికి శక్తివంతమైంది ప్రార్థనా జీవితం. తిరిగి మరలా లోకపు నిర్జీవ క్రియలో పాలివారమైతే ఆయన ఎదుట నిలబడే యోగ్యతను మనం కోల్పోతాం. జాగ్రత్త ప్రియులారా, సంసోను తన నాజీరు వ్రతాన్ని నిర్లక్ష్యం చేశాడు. తన ప్రత్యేకతను నిర్లక్ష్యం చేశాడు. తాను వేటిని తాకకూడదో వాటిని తాకాడు. ఎవరితో సహవాసం చేయకూడదో వారితో సహవాసం చేశాడు. తాను పూర్తిగా దిగజారిపోయాడు. ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేశారేమో, ఇప్పుడు నిస్సారమైన ప్రార్థనా జీవితంలో ఉన్నారేమో. ఒకప్పుడు దేవుని కోసం రోషం కలిగి పరిశుద్ధంగా జీవించిన వారు ఇప్పుడు ఆయన కొరకు ఏమీ చేయలేని స్థితిలో బలహీనులుగా మిగిలిపోయారేమో. మొదటిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన మనం మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటం ప్రారంభిస్తే మన ప్రార్థనా జీవితం బలహీనమైపోతుంది. ప్రార్థనా జీవితంలో బలహీనులంగా మారిపోతాం. దేవుడు మనకిచ్చిన ప్రత్యేకతను మనం కోల్పోతే, దేవుడు మనకిచ్చిన రక్షణ జీవితాన్ని మనం కాపాడుకోలేకపోతే తప్పనిసరిగా ప్రార్థనా జీవితం మీద ఆ ప్రభావం పడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సంసోను యొక్క ప్రవర్తన అతని ప్రార్థనా జీవితాన్ని ప్రభావితం చేసింది. అతని ప్రార్థనా జీవితాన్ని నిర్వీర్యంగా మార్చేసింది. మన ప్రవర్తన కూడా మన భక్తి జీవితాన్ని నిర్వీర్యం చేయగలదు. మన భక్తి జీవితాన్ని శక్తి లేని జీవితంగా మార్చగలదు. జాగ్రత్త, మన ప్రార్థనా జీవితంలో మనం ఎదిగిన వారమై బలం కలిగిన వారమై దేవుని చేత మనం చేయవలసిన ఘనమైన కార్యాలను ఈ లోకంలో చేయగలిగేంత శక్తిని మనం పొందుకునేటట్లుగా జాగ్రత్త పడదాం. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ప్రార్థనా జీవితాన్ని గురించి ధ్యానం చేస్తున్న ప్రియులారా, మీరు దేవునితో ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నారు? లోకపు ఆచారాలు సాంప్రదాయాలు విసర్జించి ఒక ప్రత్యేకత కలిగిన వారి పరిశుద్ధులుగా దేవుని పాదాల దగ్గర ఎంత సమయం గడుపుతున్నారు? దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించాలనే ఆశతో మీ సొంత ఇష్టాయిష్టాలను వాక్యపు వెలుగులో పరిశీలించి ఒకవేళ దేవునికి విరుద్ధమైన ఆలోచనలు ఏమైనా ఉంటే
దేవునికి ఇష్టం లేని ప్రవర్తన మనలో ఏదైనా ఉంటే దానిని విసర్జించి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఎంతవరకు అపేక్ష కలిగి మీరు ప్రార్థన చేస్తున్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈ కడవరి దినాల్లో నిజమైన ప్రార్థనా జీవితం కలిగిన వారికి కొరత ఉంది. శక్తివంతమైన ప్రార్థనా జీవితం కలిగిన వారికి ఎంతో కొరత ఉంది. నామకార్థమైన భక్తి చేస్తూ నామమాత్రమైన ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు ఒక బలమైన శోధన వచ్చినప్పుడు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళు ఏ మాత్రం ముందుకు వెళ్ళలేరు. బలహీనులైపోతారు, అధైర్యపడిపోతారు, వెనక్కి తిరిగి లోకం వైపు చూడడానికి కూడా వాళ్ళు సాహసిస్తారు. కనుక జాగ్రత్త. ఈ రోజున మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగిన విశ్వాసిగా నీవు నేను ఉన్నట్లయితే ప్రభు వచ్చే వరకు ఆయన మనల్ని పిలుచుకునే వరకు అదే ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుందుముగాక. సంసోను చేసిన పొరపాట్లు మనం చేయకుండా, సంసోను చేసిన ఆ పొరపాట్లను మనం మనసులో పెట్టుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ తప్పిదాలు దొరలకుండా ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకొని వాక్యానుసారంగా అడుగులు వేస్తూ ప్రార్థనా జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకెదుగుతూ దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని రక్షించుకున్నాడో ఈ లోకంలో తన శక్తిని పరిశుద్ధాత్మ బలాన్ని మనకిచ్చి ఎలాంటి గొప్ప కార్యాలు మనతో చేయించాలనుకుంటున్నాడో ఆ దిశగా మన అడుగులు వేయుదుముగాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు దేవునిలో బలంగా ఎదగండి, ప్రార్థనా జీవితంలో క్రమంగా కొనసాగండి. మీ ప్రార్థనా జీవితం పట్ల మరింత జాగ్రత్త తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను బలపరచునుగాక. మరొక ఎపిసోడ్లో మరొక ప్రార్థనతో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని చిత్తాన్ని జరిగించేటట్లుగా, దేవుని ఎదుట మనకున్న ప్రత్యేకతను కాపాడుకునేటట్లుగా మన ప్రార్థనా జీవితం ద్వారా ప్రభు మనకు సహాయం చేయునుగాక. దేవుని వాక్యాన్ని విన్న మీలో పరిశుద్ధాత్మ కార్యం జరుగునుగాక. మన ప్రభు మీకును నాకును సదాకాలం తోడయుండునుగాక. దిగి వచ్చిన పావుర స్వరము భోజనావళికి పరిశుద్ధాత్మవరము ఇహ పరముల ప్రతిధ్వనించు ప్రభు యేసుని స్వరము దేవదేవుని స్వరము దేవుని స్వరము దేవుని స్వరము. భూమిలో కలిగిన సంపదలు పరమున సాటి రావు కదా, వీధులు మేలిమి బంగారమే, ఊహల కందని సుందరమే, దేవుని దూతల సమూహమే, ఆనంద నాట్యాల సంబరమే, నూతన రాగ సంగీతమే, వినిపించుచున్న రాజ్యమిదే, శుభకర దీవెనతో విలసిల్లు తీరమిదే, పరలోక రాజ్యములో చేరాలి అని నీ మనసులో ఉన్నదా, ఒక నూతనమైన కాంక్ష ప్రభు యేసుని నామ దీక్ష. Hallelujah, oh, 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 Hosanna, ah, 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 Hallelujah, Hallelujah, Hallelujah. అవును, బైబిల్ గ్రంథంలో ఉన్న బంగారపు విధులను మనం అనుసరిస్తే పరలోకపు పట్టణంలో ఉన్న బంగారపు వీధుల్లో మనం నడవగలం.
యేసు ప్రభువే తన ప్రశస్తమైన ఆత్మాభిషేకంతో పరలోక సౌందర్యాన్ని చూపించాడు. మన హృదయం దేవుని సింహాసనంగా మారాలి. మనమంతా దేవుని రాజ్యంలో చేరాలి. పరలోక రాజ్యములో చేరాలి అని మన మనసులో ఉన్నది ఒక నూతనమైన కాంక్ష. ప్రభు యేసుని నామ దీక్ష. హల్లెలూయా. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886. ప్రియ స్నేహితులారా, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణ, వ్యాధుల నుండి స్వస్థత, మానసిక నెమ్మది పొందగలరు. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886.